కొట్టుపల్ మరియు నారాయణపూర్ మరియు ఇతర మండల కేంద్రాల్లో అందరు గుర్తు తినే వ్యక్తులు నా మీద కొన్ని ఆరోపణలు చేస్తూ పోస్టర్లు గోడలు కనిపించడం జరిగింది. నేను రాత్రి రాత్రి ఆటోలలో వచ్చి పిలికి పందల్లాగా దొంగచాటుగా వచ్చి రాత్రిపూట సమయంలో అందరు పండుకున్న సమయం చూసి మండల కేంద్రాలతో పోస్టర్ కనిపించింది. రాజగోపాల్ రెడ్డి అమూల్ గోయింపు ఒంగోలు ప్రజలకు ₹22,000 కాంట్రాక్ట్ ఇచ్చింది. ముచ్చడం కాదు, పాత ముచ్చదే. గత 25 రోజుల నుంచి, దాదాపు 20 రోజుల నుంచి చాలా సందర్భాల్లో నన్ను గిట్టని వ్యక్తులు మీడియాలో కానీ దుష్ప్రచారం కానీ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పలు సందర్భాల్లో నేను చెప్పిన అమ్ముడు పోయే వ్యక్తిని అయితే 12 మంది టీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పదవి కోసము డబ్బు కోసమే ఆనాడే పోయేవాళ్ళు. మరి అటువంటి వ్యక్తులు కాదు కాబట్టే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మా మునుగోడు ప్రజలు గెలిపించిన ప్రజల సమస్యల కోసము గత 3.5 సంవత్సరాలుగా మా 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా సరే, పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా సరే మా సమస్యలపై పోరాటం చేస్తున్నాం. మాకు ఇక్కడ రోడ్లు లేవని మునుగోడులు ప్రాజెక్టులో భూమి కోల్పోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయమని, మున్సిపాలిటీలకు చండూరు చౌటుకల మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వమని, గ్రామాల్లో అంతర్గత రోడ్లు లేవని, కూలి గుడిసెల్లో ఎండకు ఎండి వాన తడుస్తున్న వాళ్ళకి ఇల్లు కట్టించమని, బెల్ట్ షాపులు తీసేయమని, ఇంటింటికి నల్ల అనే మిషన్ భగీరథ పథకం ఫెయిల్ అయింది. ఆ నీరు కలుషితమైంది కాబట్టి సపరేట్ ఓవర్ ట్యాంక్స్, సపరేట్ పైప్ లైన్ వేయమని, కాలుష్యం వల్ల చౌటుపల్లి మండలం మొత్తం ప్రజలందరూ కూడా గ్రౌండ్ వాటర్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, ల్యాండ్ పొల్యూషన్ కానీ, మొత్తం ప్రాంతంలో భయంకరమైన వాసన వచ్చి బోర్లు వేస్తే కలర్ నీళ్ళు వస్తున్నాయి. ఉద్యోగాలేమో బయట వ్యక్తులకు, ఆరోగ్యం పాడేదేమో చౌటుపల్లి ప్రాంత ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ చేయమని, ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టమని, ప్రతి సమస్య మీద ఉనుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన రీడిజైన్ పేరు మీద లక్షల కోట్లు అవినీతి జరిగిన అంశం మీద మీద మాట్లాడడం జరిగింది. మరి నిజంగా అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంతో పోరాటం చేస్తారా? అసెంబ్లీ సాక్షిగా ప్రజల గొంతు వినిపించలేదా? మరి నిజంగా అమ్ముడుపోయే వ్యక్తి పార్టీ మారకుండా అవమానాలు ఎదురైనా సరే సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కి వారికి సహకరించుకుంటా ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదా? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కన్వ మార్చుకున్న వ్యక్తుల్ని ఇంతవరకు పట్టించుకున్న పాపాల పోలేదు. కానీ ఒక నైతిక విలువలు ఉన్న వ్యక్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలి, ప్రజాస్వామ్య పరిరక్షణ కావాలి, అవినీతి ప్రభుత్వం పోవాలి అన్న ఏకైక లక్ష్యంతో, ఆశయంతో కేంద్ర జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది కాబట్టి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పార్లమెంట్లో పోరాడిన వ్యక్తిగా ఈరోజు నేను పదవి త్యాగం చేసి మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేస్తున్నాను. మీరు ఉప ఎన్నిక వస్తేనే డబ్బులు ఇస్తున్నాం, అభివృద్ధికి ముందుకు వస్తున్నాం, లేదంటే కనీసం ముఖ్యమంత్రి గారు సమస్యలు చెప్తుంటుంది కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి సజ్జన భర్జన చేసి ఎంతో ఆలోచించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మెజార్టీ ప్రజల అభిప్రాయం కొరకు
ఆలోచించి వేచి చూసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మట్టుపల్లి మండలం 3.5 సంవత్సరాల నుంచి అడిగినా సరే ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అమిత్ షా గారిని కనిపించిన వారం రోజుల్లోనే అలావడిగా ఆగ మేఘాల మీద మండలం ఏర్పాటు చేయలేదా? ఎన్నో ఏళ్లుగా పెన్షన్ ఇస్తామని 57 సంవత్సరాలకే ఆశ చూపి రెండోసారి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు పెన్షన్ ఇవ్వలేదు. మరి నా రాజీనామాతో 10 లక్షల మందికి తెలంగాణ వ్యాప్తంగా పెన్షన్లు రాలేదా? అసెంబ్లీ సాక్షిగా ఉపాధి హామీ పథకంలో కష్టపడి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తెలంగాణ బిడ్డలను ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి మాట్లాడలేదా? మీరు ఒప్పుకోలేదా తీసుకుంటామని? ఇన్ని రోజులు ఆలోచన చేసి నా రాజీనామా అంశం వచ్చిన తర్వాత వాళ్ళు నీళ్ళకు తీసుకున్నామని చెప్పి ప్రకటించలేదా? రికార్డే కానీ డొక్కాడని చేదేదో కార్మికులు ఆదుకోవాలని చెప్పి మేము మాట్లాడలేదా? రైతులకు ఇచ్చినట్టు చేనేత బీమా ప్రకటించలేదా? మరి నా రాజీనామా అనేది నా కోసమా? ఈరోజు పార్టీ మారుతుందంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ అరాచక పాలన అంతమొందించాలని చెప్పి పార్టీ మారే మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ని ఎప్పుడన్నా విమర్శించినా సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని చెప్పాను కదా. అటువంటిప్పుడు కొందరు వ్యక్తులు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక మునుగోడు ప్రజలు నా వెంట ఉన్నారని మునుగోడు ప్రజల కోసం త్యాగం చేసి ముందుకు పోతే పార్టీ మారినా సరే వ్యక్తిగతంగా కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి మానవత్వంతో ఎంతో మందిని సహాయం చేసిన వ్యక్తులు కాబట్టి నా వెంట ఉంటారని నా ప్రతిష్ట దిగజార్చాలని ఒక కుట్రలో భాగం కాదా ఈ పోస్టర్? 13 సంవత్సరాల్లో ఏ తప్పు చేయని మనిషి నిజాయితీగా తెలంగాణ కోసం వ్యక్తి కష్టపడిన వ్యక్తిని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీకి వ్యతిరేకంగా పార్లమెంటులో గొంతు వినిపించిన మనిషిని 2014 తర్వాత టీఆర్ఎస్లో రమ్మని ఎన్నిసార్లు ఆహ్వానం వచ్చినా పోని మనిషిని నేను ఈరోజు కాంట్రాక్ట్లకు పోవడమంటే ఎవరు నమ్ముతారు? నిజంగా కాంట్రాక్ట్లకు అమ్ముడు పోయే వ్యక్తి రాజీనామా చేసి ప్రజల్లోకి పోయి ధైర్యంగా ఉప ఎన్నిక సిద్ధమని అంటారా? స్వార్థం ఉన్న వ్యక్తి రాజీనామా చేసి ప్రజల్లో ఉప ఎన్నిక పోయి ప్రజలతో మాట్లాడే ధైర్యం ఉంటుందా? నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఆ పని చేయగలుగుతారా? ఒకసారి మునుగోడు ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించండి. నిజాయితీగా నైతిక విలువలు కట్టుబడి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుటుంబ పాలన పోవాలంటే అది భాజపా భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా నాయకత్వంలోనే ఈ కష్టాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలంటే టైంకు జీతాలు రావాలంటే టైంకు రైతు బంధు రావాలన్నా మన కష్టాలు పోవాలన్నా మన రాష్ట్రం బాగుండాలన్నా మన పిల్లల భక్తులు బాగుండాలన్నా అది కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర సర్కారు సపోర్ట్ తోటి మన తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచుకోవచ్చున్న ఉద్దేశంతో మేము పార్టీ మారుతుంటే స్వార్థం కోసం మారుతున్నట్టు అమ్ముడు పోయినట్టు చాలామంది దుర్మార్గులు ఎదురుగా రామన్నా రుజువు చేయమని అడిగినా ఏ శిక్షకైనా సిద్ధమన్నా మీరు రుజువు చేస్తే తప్పు చేసినట్టు మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని కానీ ఎవరు కూడా ఇంతవరకు ముందుకు రాలేదు. దీని మారు మళ్ళన్నా క్యూన్యూస్లో రాగానే నేను ఫోన్ చేసి మళ్ళన్నా ఫోన్ చేసి మాట్లాడితే ఆయన కూడా నా మాటల్లో నిజం ఉందని చెప్పి మళ్ళీ ఒక సపరేట్గా ఇంటర్వ్యూ తీసుకొని నా మాటలు విన్న తర్వాత ఆన్లైన్ పోల్ కండక్ట్ చేస్తే 60% పీపుల్ తప్పు చేయలేదని నమ్ముతున్నా అంటే నేను అదే అడిగిన ఆ రోజు తిమ్మారు మల్లన్నని 60% కాదు మల్లన్న 100కి 100% రావాలి కావాలని కూడా మిగతా 40% మంది కూడా ఒక దుర్బుద్ధితోటి నాకు వ్యతిరేకంగా ఓటు చేస్తారు. కానీ నిజంగా తప్పు చేసిన వాడినైతే రాజీనామా చేసి ప్రజల్లోకి పోయేవాడిని కాదు. రాజీనామా చేసినా కదా ఇప్పుడు నువ్వు ఏ గుళ్ళకు వస్తారో నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో 10,000 మంది సాక్షిగా నేను గుళ్ళోకి వస్తా గర్భగుళ్ళోకి వస్తా నేను తప్పు చేసినట్టు నిరూపించమని చెప్పండి ప్రమాణం చేయమని చెప్పండి. ఏ భగవంతుడి మీద దేవుడి మీద ప్రజల ముందు గుళ్ళోకి పోయి నేను ప్రమాణం చేస్తానని చెప్పిన కానీ ముందుకు రావటం లేదు. రుజువులు దుప్పేయటం లేదు. దిగటి చర్చకు రావటం లేదు. దొంగచాటుగా పోస్టర్లు అతికించి మునుగోడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.
కానీ నా మునుగోడు ప్రజల మీద నమ్మకం ఉంది. నేను రాజీనామా చేసిన నా మునుగోడు ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం. రేపు ఉపఎన్నికలు వస్తే గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు, గెలిచేది మునుగోడు ప్రజలు. వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, అరాచక పాలనకు అంతమందించమని నేను ఇచ్చిన పిలుపుని మునుగోడు ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు, నమ్ముతారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మునుగోడులో వచ్చే తీర్పుతోటి తెలంగాణ రాజకీయాలు సంచలనం రేగి ప్రజాస్వామ్యం నిలబడుతుంది.